భువనగిరి కేకే నర్సింగ్ హోంలో దారుణం సిజరింగ్ చేసే సమయంలో మహిళా కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యులు కేకే నర్సింగ్ హోం ముందు ధర్నా చింతల మమత మృతికి కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తున్న బంధువులు మృతురాలి పేరు చింతల మమత వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు భర్త పేరు ప్రవీణ్ యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి నివాసులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేకే నర్సింగ్ హోమ్ లో దారుణం సిజరింగ్ చేసే సమయంలో మహిళా కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యులు ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ మహిళ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అప్పటికే కడుపులో ఫైజన్ గా మారిన కాటన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి మమత కడుపులోంచి కాటన్ వెలికి తీసిన వైద్యులు ఘటనకు బాధ్యులైన కేకే నర్సింగ్ హోం ముందు ధర్నా మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్